महागणाधिपति नमः हिंदू प्रधानंगा जरुपुकुने विनायक चतुर्थि संदर्भंगा मनं निर्वहिंचे व्रतकल्पंलो 21 रकाल पद्धतुलु उपयोगिस्तुंटां। वीटि द्वारा आध्यात्मिक प्रयोजनालतो पाटु एन्नो आरोग्य प्रयोजनालु कूडा उन्नायि। इप्पुडु ఆ 21 రకాల పద్ధతుల పేర్లు ఏమిటి, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం। మొదటిగా ఈ పూజలే వాడేటువంటి మాచిపత్రం, ఈ మాచిపత్రం వినియోగించడం వల్ల నులిపురుగులను, బొల్లి, కుష్టివ్యాధులను కూడా నివారించవచ్చు। ఈ మాచిపత్రాలను కొద్దిసేపు కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళ దోషాలు నివారించబడతాయి। అంతేకాదు మాడిపై పెట్టుకుంటే తలనొప్పి కూడా తగ్గుతుంది। బృహతి పత్రం, దీన్ని వాకుడాకర్ కూడా పిలుస్తారు। దీని వినియోగించడం వల్ల వాతాన్ని, కఫాన్ని తగ్గించుకోవచ్చు। అంతేకాదు దగ్గు, ఉబ్బసం, నజ్జు వంటి రోగాలను అరికట్టడంతో పాటు గొంతు, ఊపిరితిత్తులను శుభ్రపరిచి శ్వాస సంబంధిత వ్యాధులు మనకు దరిచేరవు। మలబద్ధకం, మూల వ్యాధులను తగ్గించి ఆకలి పెంచేందుకు ఉపయోగపడుతుంది। బిల్వపత్రం, దీన్నే మారేడాకు అంటారు। దీనిని వినియోగించడం వల్ల శరీర దుర్వాసన నివారించబడుతుంది। విరోచనాలకు కూడా ఇది నివారణగా పనిచేస్తుంది। బిల్వపత్రాల పసరు శరీరానికి రాసుకుని స్నానం చేస్తే పొడ, దురద, గజ్జి వంటి చర్మ రోగాలు నివారించబడతాయి। దీని నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి। ఈ ఆకుల గాలి చర్మానికి తాకితే చర్మ రోగాలు నశిస్తాయి। ఈ ఆకులు రోజు నమిలి మింగడం వల్ల మధుమేహానికి మందులా కూడా ఉపయోగపడుతుంది। ఈ పత్రాలతో పూజిస్తే గాలి సోకని ప్రాంతాలలో దుర్వాసన రాకుండా క్రిములు, కీటకాలు చేరకుండా ఉంటాయి। దూర్వాయుగ్మం, దీన్నే గరిక అంటారు। ఇది వినియోగించడం వల్ల చిన్న పిల్లల ముక్కు నుండి రక్తం కారడం అరికట్టబడుతుంది। దీనిని నూరి కషాయం చేసి తాగితే క్రిములను నశింపజేసి చర్మ రోగాలు తగ్గుతాయి। దీన్ని కళ్ళకు రాయడం వల్ల చలువ మరియు ఔషధ గుణం కలిగి కండ్ల కలకలు రాకుండా నివారించవచ్చు। గరికను వాడడం వల్ల విటమిన్ సి తో పాటు గ్లూకోజిన్ కూడా శరీరానికి అందుతుంది। దత్తూర పత్రం, దీన్నే ఉమ్మెతాకు అంటారు। ఇది వాడడం వల్ల తల వెంట్రుకలు రాలకుండా అరికట్టబడుతుంది। అంతేకాదు మానసిక రోగాల నివారణలో కూడా ఉపయోగపడుతుంది। ఈ ఆకురసం తేలు, ఎలుక, కాటుల విషాన్ని నివారిస్తుంది। దీని ఆకులు, కొమ్మలు, కాయలు, గింజలు, వేళ్ళు అన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నాయి। ఉమ్మెత రసం తలపై మదన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది। దీని ఆకును ఉబ్బస రోగానికి మందుగా కూడా వినియోగిస్తారు। బదరి ఆకు అంటే రేగు ఆకు, ఇది అజీర్ణం, రక్తదోషాలను అరికడుతుంది। అంతేకాదు ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది। బదరి ఆకు గాత్రశుద్ధికి మంచిది। ఈ ఆకులను కురుపులకు కట్టుగా కడితే త్వరగా మానతాయి। ఈ ఆకులను రోజుకు 1-2 చొప్పున 15 రోజులు తింటే వీర్య వృద్ధి కలుగుతుంది। రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత రేగుపళ్ళు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది। అపామార్గ అంటే ఉత్తరిణి ఆకు, ఇది చర్మ రోగాల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది, పళ్ళను కూడా గట్టిపరుస్తుంది। రోజు ఉదయం ఉత్తరిణి పళ్ళతో పండ్లు తోముకుంటే చిగుళ్ళ వాపు, రక్తం కారడం తగ్గి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి। ఈ ఉత్తరిణి ఆకు జీర్ణ సంబంధిత సమస్యలకు మంచి మందు, ఇది కుష్టు, చర్మ వ్యాధులను కూడా అరికడుతుంది। కందిరీగలు, తేనెటీగలు కుట్టినప్పుడు ఈ ఆకుల రసం తీసి కుట్టిన చోట కట్టుకడితే నొప్పి కూడా తగ్గుతుంది। తులసి పత్రం, ఈ తులసి పత్రాన్ని కషాయంగా సేవిస్తే జ్వరాన్ని తగ్గించడమే కాదు దగ్గు, జలుబు కూడా తగ్గుతుంది, నోటి దుర్వాసనను అరికడుతుంది। తులసి నుంచి వచ్చే సువాసన వల్ల శ్వాస గ్రంథులు శుభ్రపడతాయి। తులసి ఆకులు తినడం వల్ల నోటిపూత తగ్గుతుంది। తులసి తీర్థం గొంతును శుభ్రం చేస్తుంది, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు వంటి రోగాలను అరికడుతుంది। దీని గాలి సర్వ రోగ నివారణి కాబట్టి తులసి శుభ్రమైన పూజలను అందుకుంటుంది। చూతపత్రం అంటే మామిడాకు, ఇది అతిసారం, పుండ్లు, కాళ్ళపగలు నివారణలో ఉపయోగపడుతుంది। లేత మామిడాకులు నూరి పెరుగులో కలిపి
తింటే అతిసార వ్యాధి తగ్గుతుంది. మామిడాకులు లేత కాడలు నమిలితే నోటు పోతలు ఇగుళ్ళు బాధలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గి తాజాగా అనిపిస్తుంది. మామిడికాయ రక్తదోషాన్ని హరిస్తుంది. శరీరానికి ఉష్ణాన్ని ఇచ్చి పుష్టిని చేకూరుస్తుంది. ఒరిసిన పాదాల కురుపులకు మామిడి జీడి రసంతో పసుపు కలిపి రాస్తే పుండు మానిపోతుంది. మామిడి ఆకులోని పత్రహరితం గాల్లోని కార్బన్ డయాక్సైడ్ని తగ్గిస్తుంది. కరవేర పత్రం అంటే గన్నేరాకు, ఇది చర్మవ్యాధుల నివారణగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గన్నేరాకులతో కుష్టు ఇతర చర్మవ్యాధులను కూడా నివారించవచ్చు. గన్నేరు ఆకుల పసరు తలలోని చుండ్రును నివారిస్తుంది. దీని వేరు బెరడు గడ్డలు మానని పుండ్లకు పైకట్టుగా కడుతుంటారు. గన్నేరుకాయలు మాత్రం చాలా ప్రమాదకరమైనవి, వీటి జోలికి మాత్రం వెళ్ళద్దు. విష్ణుకాంత పత్రం, దీన్నే హరికాంత ఆకు అని కూడా అంటారు. ఇది జ్ఞాపక శక్తికి నరాల బలహీనతకు మందుగా బాగా పనిచేస్తుంది. రకరకాల దగ్గులను వాతాలను కూడా హరిస్తుంది. దీనిని జ్వరాలకు ఔషధంగా వాడతారు. ఇది క్రిమి సంహారినిగా కూడా ఉపయోగపడుతుంది. దాడిమి పత్రం అంటే దానిమాకు, ఇది వాతం పైత్యం కఫాలను హరింపజేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. దీని ఆకులు పండ్లు అతిసార వ్యాధి అజీర్ణం వాంతులను అరికడతాయి. ఇది వాతాన్ని కఫాన్ని కూడా హరిస్తుంది. దానిమ్మ పండ్లు తింటే రక్తం శుద్ధి అవుతుంది, చర్మం కాంతివంతం అవుతుంది. దేవదారు పత్రం, ఇది చర్మరోగాలను వాపులను నిర్మూలించి చలువదనాన్ని చేకూరుస్తుంది. దేవదారు పత్రం సర్వ క్రిమి కీటక నాశినిగా కూడా ఉపయోగపడుతుంది. వెక్కిళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దేవదారు చెక్క కషాయం శరీర వేడిని తగ్గించి రక్తవృద్ధి ఆరోగ్య వృద్ధి చేకూరుస్తుంది. మరువక పత్రం, ఇది వాతాన్ని చర్మవ్యాధులను నిర్మూలిస్తుంది. ఈ ఆకుల నుండి తీసిన నూనెను కీళ్ల నొప్పులకు పైపోతగా వాడవచ్చు. శ్వాస రోగాలను హృద్రోగాలను ఇది తగ్గిస్తుంది. తేలు జెర్రి మొదలైన పురుగులు కుట్టినప్పుడు మరువు ఆకులను నలిపి ఆ రసం వేసి కట్టుకడితే నొప్పి త్వరగా తగ్గుతుంది. దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. చెవిలోని చీవును చెవి పొట్టును కూడా ఈ ఆకు తగ్గిస్తుంది. సింధువార పత్రం, దీన్నే వావిలి ఆకు అని కూడా అంటారు. ఇది కీళ్లనొప్పులు తలనొప్పులను తగ్గిస్తుంది. దీని ఆకులను నీళ్ళలో వేసి బాగా మరగకాచి బాలింతలకు స్నానం చేస్తే వాతం రాకుండా ఉండడమే కాదు ఒళ్ళు నొప్పులు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు పట్టుగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఈ ఆకులు ఇగుళ్ళ వాపులు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. జాజిపత్రి, ఇది నోటి దుర్వాసననే కాదు దగ్గును కూడా తగ్గిస్తుంది. అజీర్ణ నివారణగా ఉపయోగపడమే కాదు, ఈ ఆకులు ఎక్కువగా తింటే శరీర తేజస్సు పెరుగుతుంది, కంఠస్వరం గంభీరంగా ఉంటుంది, నోట్లో క్రిములు నశించి దుర్వాసన పోతుంది. దీనికి తులసి తీర్థానికి ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఉన్నాయి. శివునికి ప్రియమైన పత్రాలు కూడా. గండకీ పత్రం, దీనినే కామంచి అని కూడా అంటారు. ఇది అపస్మారక స్థితి పైత్యం మూర్ఛ రోగాలకు నివృత్తిగా పనిచేస్తుంది. నులిపురుగులను కూడా హరిస్తుంది. ఈ ఆకుల రసంతో మూర్ఛ రోగం తగ్గుతుంది. కడుపులోని నులిపురుగులు వాటి వల్ల వచ్చే వ్యాధులు కూడా నివారించబడతాయి. దీని వేరు అధిక మూత్రాన్ని తగ్గిస్తుంది, విరోచన కారిక కూడా పనిచేస్తుంది. శమీపత్రం అంటే జమ్యాకు, ఇది అతిసారం కుష్టు రక్తస్రావాలను నివారిస్తుంది. దీని ఆకు రసం పంటి నొప్పిని తగ్గిస్తుంది. దీని గాలి క్రిమి సంహారిణి. శరీరంలోని వాయు సంబంధిత రుగ్మతలను ఈ ఆకు నివారిస్తుంది. ఈ ఆకుల ద్వారా అతిసారం మూలవ్యాధి కూడా నివారించబడుతుంది. ఈ ఆకుల రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ చెట్టు బెరడు రసం నోటిపోతను తగ్గిస్తుంది, పళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. అశ్వద్ధ పత్రం అంటే రావి ఆకు, ఇది రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి పీలిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.
దీనిని త్రిమూర్తుల రూపంగా పూజిస్తుంటారు. దీని వేళ్ళు బ్రహ్మ, మొదలు విష్ణువు, కొమ్మలు ఆకులు శివుడిగా పూజిస్తారు. అర్జున పత్రం అంటే మధ్య ఆకు. ఇది వ్రణాలను పోగొడుతుంది, కీళ్ళనొప్పులను హరిస్తుంది. ఇది వాత రోగాలను కూడా పోగొడుతుంది, కఫ రోగాలను తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడును పాలలో కలిపి కషాయంగా చేసుకుని తాగితే గుండె జబ్బులు ఉన్నవారికి బలాన్ని ఇస్తుంది. ఈ ఆకుల రసం పుండ్లను తగ్గిస్తుంది. దీని గింజల తైలం పట్టు బెనుకులను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అర్కపత్రం అంటే జిల్లేడాకు. ఇది శరీరాన్ని కాంతిమంతంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాతం, కుష్టు, పక్షవాతం, కఫం మొదలైన సమస్యలకు దీనిని మందుగా ఉపయోగిస్తారు. పాము విషాన్ని హరించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ఆకులు శరీరాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఈ ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేస్తే జలుబు తగ్గుతుంది. చూశారుగా, ఇన్ని రకాల ఔషధ గుణాలున్న పత్రులతో విఘ్నేశ్వరుడికి పూజ చేయడం వల్ల అటు ఆధ్యాత్మిక ఉపయోగాలతో పాటు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నది అందరి నమ్మకం. ఎన్నో ఔషధ గుణాలు ఉండి ఎన్నో అనారోగ్య సమస్యలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ పత్రాలను మనం నేరుగా వాడకుండా వీటికి సంబంధించిన నిపుణులను సంప్రదించి వారు చెప్పిన విధంగా వాడితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నో ఉపయోగాలు ఉన్న ఇటువంటి అరుదైన మొక్కలను మనం కాపాడుకోవాలి. వినాయక పూజలో ఉపయోగిస్తున్న ఈ 21 రకాల్లో కొన్ని రకాలు ఇప్పుడు మనకు కనిపించడం లేదు. కాబట్టి ఇటువంటి అరుదైన వృక్ష జాతులను మనం కాపాడుకోవాలి.